కార్యక్రమానికి ప్రేమతో మన ఆహ్వానిస్తున్నాం తల్లిదండ్రులు నీ సంసారం అనే ఈ శీర్షికలో మనం మరో వారం మరికొన్ని తలంపులను చూడబోతున్నాం వివాహం కాగానే తల్లిదండ్రులు పరాయి వాళ్ళు అయిపోరు నీ సంసారం వేరు కాగానే అమ్మానాన్నలు కానివారు కూడా కారు ఇది ప్రతి క్రైస్తవ భర్తలు జ్ఞాపకం పెట్టుకోవాల్సింది ఎప్పుడైనా ఏ సమయంలోనైనా మనం కూడా ఖచ్చితంగా వృద్ధులవుతాం మన పిల్లలు మనకు ఇప్పుడు మనం దూరస్థులంగా ఉన్నట్టు ఉంటే మన పరిస్థితి ఏమిటో ఒకసారి మీరు ఆలోచించాలి తల్లిదండ్రులు వారు నీ తల్లిదండ్రులు సంసారం అది నీ సంసారం తల్లిదండ్రులు లేకుండా నీకు సంసారం ఎక్కడిది తల్లిదండ్రులు ఉండబట్టే కదా నీకు ఒక మనుగడ వచ్చింది దేవుడు వారి నుంచి కదా నిన్ను పుట్టించాడు ఈ స్పృహను కోల్పోయి చాలామంది వృద్ధాప్యంలో తల్లిదండ్రులను హీనపరచడం అవమానించడం తక్కువ చేయడం బాధ పెట్టడం చూస్తూ ఉంటా చేతుల జోడుచు ఒక మాట అంటాను వారు విసిగించరని నేను అనడం లేదండి వారు తొందరపడి మాట్లాడరు నేను అనటం లేదండి ఖచ్చితంగా వృద్ధాప్యం అంటే రెండవ బాల్యం అది చిన్నప్పుడు నువ్వు బాలుడుగా ఉన్నప్పుడు వారు నిన్ను చేపట్టుకుని నడిపించారు నీవు చేసిన బాల్య చేష్టలన్నీ భరించారు నీ సందేహాలన్నిటికీ వాళ్ళు జవాబు చెప్పారు నీ పొరపాట్లన్నిటినీ వారే భరించారు కానీ ఇప్పుడు వారు పిల్లలయ్యారు మీరు తల్లిదండ్రుల స్థానంలో వారిని చూడవలసి ఉంది ఈ స్పృహ లేకపోతే వృద్ధాప్యం అనేది దుర్భరంగా మారిపోతుంది ఒకసారి మీ తల్లిదండ్రుల బాధ్యతను మీరు విస్మరించారేమో జ్ఞాపకం చేసుకోండి ప్లీజ్ వృద్ధాప్యం అసలు ఎలాంటిదో మనం గుర్తు చేసుకోవటం మంచిది అనిపిస్తుంది నాకు వృద్ధాప్యాన్ని గురించి లేఖనం ఏం చెప్తుందో చూద్దాం వృద్ధాప్యం వరకు వద్దకు వచ్చేసరికి ఎంతటి శ్రేష్ఠుడైనా ఎంతటి ఘనుడైనా ఎంత చరిత్ర కలిగిన వాడైనా ఎంత ప్రఖ్యాతి వహించిన వాడైనా ఇంకా పరిపాలనలో ఉన్న అధికారాన్ని అనుభవిస్తున్నవాడైనా ఎలా భావిస్తాడు ఎలా ఉంటుంది ఒకసారి మీరు డెబ్భై ఒకటవ కీర్తన దగ్గరకు రండి డెబ్బై ఒకటో కీర్తనలో తొమ్మిదవ వచనం ఇలా రాసింది వృద్ధాప్యమందు నన్ను విడనాడకము నా బలము క్షీణించినప్పుడు నన్ను విడువకము ఈ కీర్తనాకారుడు అంటున్న మాట ఇది వృద్ధాప్యమందు నన్ను విడనాడుకుము నా బలము క్షీణించినప్పుడు నన్ను విడువకుము అన్నాడు వృద్ధాప్యం అనేది అనేకమంది ఎడబాటును భరించవలసింది వృద్ధాప్యం ఇలా ఆలోచించండి చదువుకున్న వారు క్లాస్మేట్స్ ఉండరు వెళ్ళిపోతారు వారితో కలిసి ఉద్యోగం చేసిన కొలీగ్స్ ఉండరు వెళ్ళిపోతారు ఎంతో కాలంగా స్నేహం చేసిన స్నేహితులు కూడా ఉండరు వాళ్ళు కూడా వెళ్ళిపోతారు మరణం వారిని తీసుకుని వెళ్ళిపోతే కాలంలో వారు దూరం అయిపోతే ఒంటరితనం ఆహ్వానిస్తుంది వృద్ధాప్యంలో ఈ వృద్ధాప్యం వద్ద వాళ్ళు ఎలాంటి పరిస్థితులు గుండా వెళ్ళవలసి వస్తుందో ఎలాంటి పరిస్థితులు గుండా వెళ్ళవలసి వస్తుందో ఆ ఒంటరితనం ఉక్కిరి బిక్కిరి చేస్తుంది పలకరించే వారు ఎవరు ఉంటారు పరామర్శించే వారు ఎవరు ఉంటారు బాగున్నారా ఎలా ఉన్నారు ఏం తిన్నారు అని అడిగేవాళ్ళు కూడా ఎవరు కనపడకపోవచ్చు ఆ ఒంటరితనం భయానకంగా ఉంటుంది ఒక మాట గుంటూరులో అమ్మ ఉన్నారు గారు ఆమె ఒకరోజు ఇలా అంది నాన్న మా అమ్మ పడక మీద ఉండి చనిపోవడానికి ముందు ఇలా అంది అమ్మాయి నేను నీ గురించి ఆలోచిస్తున్నాను చాలా బాధగా ఉంది నాకు అంటే వాళ్ళ తల్లిగారి పడక దగ్గర అమ్మ ఉంది అమ్మను గురించి ఆ వృద్ధురాలు పలుకుతున్నమాట నిన్ను గురించి దిగులుగా ఉంది నాకు అని ఎందుకనమ్మ అంటే నీకు ముగ్గురు కొడుకులు కదమ్మా ఒక్క కూతురు ఉంటే బాగుండేది అమ్మ ఎలా ఉన్నావు అని అప్పుడప్పుడైనా పలకరిస్తూ ఉండేది కదా అదేనమ్మా నా దిగులు అస్సలు ఆ తల్లి అంతరంగంలో తన కుమార్తె యొక్క భవిష్యత్తు వృద్ధాప్యం అందు ఎలా ఉంటుందో పలకరించే వారు కూడా ఉంటారా ఉండరేమో అన్న దిగులు అది వృద్ధాప్యం ఎంత ముందు చూపగలిగిన తల్లు ఆ తల్లి దావిది గారికి కూడా అలాంటి ముందు చూపుంది ఈ కీర్తనాకారుడు అన్నాడు అయ్యా ఇప్పుడు నేను వృద్ధాప్యంలోనికి వస్తున్నాను ఇంకా రాలా వస్తున్నాను ఇప్పుడు కొంచెం బలం ఉంది బలం క్షీణించడం కనిపిస్తుంది నాకు వృద్ధాప్యంలో బలం క్షీణిస్తుంది నాకు తెలిసి సంగతి చాలామందిని చూస్తున్నాను కదా నేను అలాటప్పుడు నీవు నన్ను విడనాడొద్దు వృద్ధాప్యంలో నీవు నన్ను విడనాడొద్దు నా బలం క్షీణించినప్పుడు నీవు నన్ను విడనాడవద్దు అన్నాడు వృద్ధాప్యంలో ఇందాక మనం చెప్పుకున్నా స్నేహితులు ఎవరు ఉండరని మరో మాట చెప్పిన తమ కొరకు తామేమి చేసుకోలేనిది వృద్ధాప్యం తమ కొరకు తామేం చేసుకోలేరు తమ జీవనం కోసం కష్టపడలేని స్థితి వృద్ధాప్యం చివరికి వండుకోవడం కూడా సాధ్యం కాని పరిస్థితి వృద్ధాప్యం విచారం ఏమిటంటే ఎవరైనా పెడితే తినే పరిస్థితి ఒక్కోసారి చేయి కూడా చేయనప్పుడు ఎవరైనా తినిపిస్తే తినే పరిస్థితి అక్కడ ఈ కీర్తనాకారుడు అంటాడు నాలుగవ వచ్చినంలో నా దేవాడు వృద్ధాప్య మందు నన్ను విడనాడకము నా బలము క్షీణించినప్పుడు నన్ను విడవకుము అని విజ్ఞాపన చేశాడు తమకు తాముగా ఏ కష్టం చేసుకోలేని పరిస్థితి వెంటాడే ఒంటరితనం తన జాగ్రత్త కోసం తనేమి చేసుకోలేడు ఏ జాగ్రత్త తీసుకోలేడు తలుపు వేశాననుకుంటాడు మర్చిపోతాడు ట్యాబ్లెట్లు వేశాననుకుంటాడు మర్చిపోతాడు ఎందుకు ఎలా ఉంది ఇవాళ ఈ కోపం ఎందుకు వస్తుంది పొద్దున్నే బీపీ ట్యాబ్లెట్ వేసుకున్నానా లేదా అనే ఆలోచన కూడా రాదు ఎప్పటికో హాస్పిటల్కి మోసుకుని వెళ్ళిన తర్వాత వాళ్ళు బీపీ టాబ్లెట్ వేసుకోలేదేమోనండి ఈయన అంటాడైనా అప్పటికి అర్థం అవుతుంది వేసుకోలేదని తాను వేసుకునే మందులు కూడా తనకి జ్ఞాపకం ఉండవు ఎవరన్నా వేయాలి అంటే బాల్యంలో మనం తపటడుగులు వేస్తున్నప్పుడు అమ్మో నాన్నో వెంట ఉంటారే విడవకుండా ఉంటారే ఎడబాయకుండా ఉంటారే ఆ పరిస్థితి వృద్ధాప్యంలో వస్తుంది ఖచ్చితంగా అలా వచ్చినప్పుడు ఎవరైనా ఒకరు తోడుంటే ఎవరైనా ఒకరు పట్టించుకుంటే వాళ్ళు మనకన్నీ ఇస్తుంటే పట్టించుకుని చేస్తున్నప్పుడు నిజానికి అలాంటి వృద్ధాప్యం కొంతమేర స్వాంతన లభించే వృద్ధాప్యం అది ఇక ఈ వృద్ధాప్యాన్ని గురించి ఏం మాట్లాడాలి కనులు మసగబారే పరిస్థితి ఏర్పడుతుంది స్పష్టంగా ఎవరిని గుర్తుపట్టలేము మాట్లాడే వ్యక్తి యొక్క స్వరాన్ని బట్టి ఆ స్వరాన్ని గుర్తించేటువంటి వినికిడి కూడా పోతుంది మెల్లగా ఆలోచించండి ఒకప్పుడు బలవంతుడైనవాడు ఒకప్పుడు దూరంగా ఉండి వారు వస్తున్నారని చెప్పగలిగిన వారు ఇది ఫలానా వాళ్ళ స్వరం అని గుర్తించగలిగిన వ్యక్తి ఎలాంటి స్థితిలోనికి వెళ్ళిపోతాడు వృద్ధాప్యంలో అలాంటి స్థితిలోనికి వెళ్ళిపోయినప్పుడు అలాంటి వృద్ధుల విషయంలో పిల్లలుగా మీ బాధ్యత ఏమిటి ఈ బాధ్యతను మీరు ఎంతవరకు నిర్వర్తిస్తున్నారు ఒక్కమార ఆలోచించండి ఒక ఒక బాధాకరమైన విషయం నేను మీతో పంచుకోవాలనుకుంటున్నాను అదేమిటంటే వృద్ధాప్యంలో అమ్మా నాన్న కలిసి ఉండడం క్షేమం కానీ ఇద్దరు పిల్లలుండి వారిద్దరినీ వృద్ధాప్యంలో పంచుకోవడం అనేది ఎంత బాధాకరం నువ్వు అమ్మను చూడవయ్యా చూడవ్యాన్ని నాన్నను చూస్తాను వృద్ధాప్యంలో వారిని విడదీయకండి దండం పెడతాను వైకో కొద్ది కాలం వారిని కలిసి ఉండనివ్వండి వృద్ధాప్యంలో మరో మాట పిల్లలు ఉంటే ఒకరి మీద ఒకరు పెట్టుకోవడం అనేది కూడా వృద్ధాప్యంలో కనిపిస్తుంది వాళ్ళది తప్ప నేను అనను కారణం ఏంటంటే ఎవరి కుటుంబాలు వాళ్ళవి ఎవరి స్థితిగతులు వాళ్ళవి వాళ్ళ కాలం వాడిని పర్మిట్ చేయదు అలాగని తీసుకెళ్లిపే వృద్ధాప్యంలో జాయిన్ చేయలేరు వెళ్ళి చూడలేరు దగ్గర పెట్టుకుని చూడడానికి అవకాశం ఉండదు వృద్ధాప్యంలో అమ్మా నాన్నలు బరువు అయిపోతారండి అయిపోతారు ఇలాంటి సమయంలో రాజు అయిన ఈ కీర్తనాకారుడు ఒకప్పుడు నేషనల్ హీరో ఈ కీర్తనాకారుడు ఒకప్పుడు శత్రువులకు అతని పేరు చెప్తే భయ ప్రకంపనాలు పుట్టేవి అలాంటివాడు తన ఎదుటిగా వృద్ధాప్యం ఛాయలు కనపడుతున్నప్పుడు వృద్ధాప్యమందు నన్ను విడనాడవద్దు అంటూ ప్రభు పాదాలను పట్టుకున్నాడు మీరు ఆలోచించండి వృద్ధాప్యం వచ్చింది రాకుండా మానిందా వృద్ధా వృద్ధాప్యం వచ్చినప్పుడు ఆయన పరిస్థితి ఒక్కసారి చూద్దాం మీరు రండి నాతో పాటు ప్లీజ్ రండి ఈ వృద్ధాప్యాన్ని చూద్దాం రాజులు మొదటి గ్రంథం మొదటి అధ్యాయం రాజు అయిన దావీదు బహు వృద్ధుడు కాగా సేవకులు అతనికి ఎన్ని బట్టలు కప్పినను అతనికి వెట్ట కలగకుండెను ఎవరున్నారు దగ్గర సర్వెంట్స్ నాట్ చిల్డ్రన్ సర్వెంట్స్ నాట్ వైఫ్స్ సేవకులున్నారు కడుపును పుట్టిన పిల్లలు లేరు దగ్గర సేవకులున్నారు కట్టుకున్న భార్య లేరు దగ్గర వాళ్ళండి బట్టలు కప్పేది ఇది వృద్ధాప్యం వృద్ధాప్యాన్ని గురించి మరొక మాట చెప్తాను మనసు పెట్టి వినండి వృద్ధాప్యంలో వాళ్ళు మనకు చులకనగా కనిపిస్తారు వాళ్ళ చేష్టలు మనకు ఎగతాళిగా అనిపిస్తాయి అందుకని వాళ్ళని ఏసడించుకోవడం ఒకటి రెండు కూడా వాళ్ళకి తెలియకుండానే అయిపోతుంది అలాటప్పుడు ఆ గది దుర్వాసనతో నిండిపోతుంది అక్కడ వాళ్ళని అవమానించేవారు వాళ్ళని నిరాకరించేవారు బాధాకరం వాళ్ళని కొట్టేవాళ్ళు పిల్లలే వాళ్ళు ట్యాబ్లెట్లు వేసుకోలేదని కొట్టానండి అన్నం తినలేదని కొట్టానండి బట్ట సరిగా కప్పుకోలేదని మాట వినటం లేదని లేచి కూర్చొని పోయటం లేదని లేఖనంలో మరో వచనం ఉంది దయచేసి మీరు చూస్తారా మీ దగ్గర బైబిల్ ఉందా చూడండి ఒకసారి దయచేసి మీరు తిమోతికి రాసిన మొదటి పత్రిక వద్దకు రండి తిమోతికి రాసిన మొదటి పత్రిక ఐదో అధ్యాయం మొదటి వచనం చదువుతారా మీరే చదవండి గట్టిగా చదివారుగా అర్థమైందా ఉర్దుని గద్దింపక తండ్రిగా భావించి అతన్ని హెచ్చరించుము అన్నాడు తిమోతితో మాట్లాడుతున్నాడు ఉర్దుడైతే అతన్ని నీవు తండ్రిగా భావించయ్యా గద్దించబోకు జస్ట్ వాన్ హిమ్ హెచ్చరించు చాలు అన్నాడు పరాయి వృద్ధుణ్ణి తండ్రిలా భావించి గద్దించు అని అంటే కన్న తండ్రిని పరాయివాడిగా భావించి దూషించడం కొట్టడం మీరు చెప్పండి దేవుడు అంగీకరించే సంగతేనంటారా దేవుడు ఒప్పుకునే సంగతేనంటారా ఆయన నీ తండ్రి ఆమె నీ తల్లి వారి రూపం నీకొచ్చింది వారి స్వరం నీకొచ్చింది వారి నుండి ఉనికిని కలిగింది దేవుడిచ్చాడు చెడు కానీ నేటిది వారిని నీవు తక్కువ చేసి అవమానించి బాధ పెడుతున్నప్పుడు ఆలోచించండి ఒకసారి రాజంతటి వాడు వృద్ధాప్యాన్ని చూసి గడగళ్లాడిపోతే ఇప్పుడు మన కళ్ళ ముందున్న వృద్ధుల సంగతి ఏమిటి వృద్ధుల సంగతి ఏమిటి ఒక అన్నగారు నాతో ఇలా అన్నారు ఆయన నన్న అనేవారు అన్న ప్రార్థన చేయండి పడక మీద ఉండి ఎవ్వరితోనూ చేయించుకోకుండా వెళ్ళిపోవాలన్నా అనేవారు ఎవరితోనూ చేయించుకోకుండా వెళ్ళిపోవాలన్నా పడక మీద ఉండి వాళ్ళ చేత చీచా అనిపించుకోవడానికి వారు ఈసడించుకోవడం వినకూడదన్నా ఆ పరిస్థితి రాకూడదన్నా అన్నారు ఆయన అలాగే వెళ్ళిపోయారు చాలాసార్లు ఆ అమ్మా నాన్నలు వృద్ధాప్యంలో ఉన్నారు ఇప్పుడు వారి కొన్నదెవరు దేవుడు ఆ తర్వాత నువ్వే ప్రభు ఆ తర్వాత మీరే ఇంకెవరు లేరు ఆ బాధ్యతను విస్మరించి వారిని ఏసడించుకోవడం బాధ పెట్టడం ఏడ్పించటం నొప్పించటం ఇవన్నీ పిల్లలుగా తగినవి కావండి దేవుడు వీటిని మెచ్చుకోడు ఆయన చూస్తూ ఊరుకోడు ఖచ్చితంగా జాగ్రత్త సుమా ఏ రోజైనా నిన్ను నీవు సరి చేసుకుని వారిని ప్రేమతో చూడవలసిన బాధ్యత నీకుంది ఇదే కీర్తనాకారుడు ఈ డెబ్భై ఒకటో కీర్తనలోనే పద్దెనిమిదవ వచనంలో మరో మాట ఆయన దేవా అంటూ తలనేర్సి వృద్ధుడునే ఉండి వరకు నన్ను విడువకుము అన్నాడు తలనేరిసి వృద్ధుడనే ఉండు వరకు నన్ను విడవకము వృద్ధాప్యమందు విడనాడకము నా బలము క్షీణించినప్పుడు నన్ను విడవకుము తలనేర్సి వృద్ధుడనే ఉండు వరకు నన్ను విడవకుము అన్నాడు ఈ మాటలు ఆలోచిస్తున్నప్పుడు వృద్ధాప్యానికి ఒక అద్భుతమైన స్థానం ఉంది వృద్ధులైన వారు ఆ వయసులో ఇంటిలో ఉండడం భాగ్యం అండి ఆశీర్వాదం అండి మన అమ్మ నాన్నలు మన కళ్ళ ముందు ఉన్నంత వరకు మనం పిల్లలవండి వారు చనిపోయాక మనం పెద్దలవండి వారు ఉండడం మనకు దీవెన అది నీ సంసారం వారు నీ తల్లిదండ్రులు ఈ విషయాన్ని మర్చిపోకండి ప్రభువు సిలువు మీద కూడా తల్లి యొక్క బాధ్యతను విస్మరించని కుమారుడైన అట్టివారి ఎందు ఆయన ఆనందిస్తాడు మరోసారి చెప్తున్నాను నీ సంసారమే కాదనను వారు నీ తల్లిదండ్రులు నీ వంతు వారికి ఏం చేయాలి అని దగ్గర నీవే శ్రద్ధ వహించుమని చేతులు జోడించి మనవి చేస్తున్నాను ప్రార్థన చేసుకుందాం దయగలిగిన గొప్పతండ్రి కురుపగలిగిన మా దేవ విన్న మా ప్రియుల కొరకు ప్రార్థన చేస్తున్నాను గతకాలంలో అమ్మా నాన్నల విషయంలో పొరపాట్లు జరిగిన దగ్గర దయచేసి క్షమించండి మా ముందున్న తరానికి నిన్ను గురించి చెప్పడం కొరకాయి మా ఇంట వృద్ధులు ఉండడం క్షేమమని మా కొరకు ప్రార్థించే ఆ తల వారు ఉండడం క్షేమమని మమ్మను పలకరించే ఆ రెండు పెదాలు ఉండడం మాకు క్షేమదాయకమని మా కొరకు ఎదురు చూసే ఆ రెండు కళ్ళను నీవు నీ కృప చొప్పున ఇంట ఉంచడం ఆశీర్వాదం అనే సత్యం గుర్తించడానికి కృప కృపగలిగిన నీ హస్తాలకే వింటున్న మా ప్రియులను అప్పగించుకుంటూ వృద్ధాప్యంలో దుఃఖపడుతున్న వారిని మీరు ఓదార్చుమని దావీదు ఏ రీతిగా పూర్తిగా నీ మీద ఆధారపడ్డాడో అలాగూ ఆధారపడడం కొరకే వారికి అవసరమైన ఆత్మ నడిపింపు నిమ్మని యేసుక్రీస్తు ప్రభు వారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి అమేన్ ప్రభుచిత్తమైతే మరలా వచ్చేవారం కలుసుకుందాం దేవుడు మిమ్మల్ని దీవించునుగాక అద్భుతమైన పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి అందులో అంత్యోక్ మినిస్ట్రీస్ నుంచి ప్రచురితమైన మీ ఆత్మీయ క్షేమానికి మేలు కలిగి చేసే పుస్తకాలు మీ ఆత్మలను దేవుని కొరకై ఉజ్జీవుడు చేసే పుస్తకాలు ప్రభువులాగా జీవించడానికి ప్రేరేపించే పుస్తకాలను దైవాత్మ సహాయంతో వ్రాయటం జరిగింది పిల్లల కొరకై చిత్రీకరించబడిన ఐదు డీవీడీలు అందుబాటులో ఉన్నాయి ప్రతి డీవీడీ పిల్లలను దేవుని కొరకు ఎంతగానో విశ్వాసాన్ని పెంపొందింపజేసేవిగాను ఆసక్తిని కలిగించేవిగాను ఆత్మలో రఘుని హత్తుకునేట్టు చేసేవిగాను ఉన్నాయి ఈ మధ్యన వెలువడినటువంటి ఆ డీవీడీ సాధనం అది మీ పిల్లలకు ఎంతైనా మేలు చేస్తుంది ఆ పాటలను మీరు చూస్తున్నారు వాటన్నిటినీ మీరు పొంది ఆత్మీయంగా మేలు పొందాలని ఒక దైవ సేవకునిగా మీకు మనం చేస్తున్నాను ఆరవ పిల్లల డివిడి సమయం అందుబాటులో ఉంది ఐదు చూసిన వారు ఆరవది కూడా మీ పిల్లలకు చూపించి మీరు చూసి అంతరంగంలో దేవుని స్థుతిస్తారని నమ్ముతున్నాను తప్పకుండా తీసుకోండి రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరం తెలుగు బీబీఎస్ డివిడి దాహం పిల్లల ఆత్మీయ క్షేమం కోసం పది పాటలతో దృశ్యరూపకంగా దీన్ని తయారు చేయడం జరిగింది తప్పనిసరిగా ఈ డివిడి తీసుకోండి పిల్లలకు వీటిని పరిచయం చేయండి ఈ పాటలు మీ పిల్లలకు నేర్పండి మీ సడే స్కూల్లో ఈ పాటలు నేర్పడం మర్చిపోకండి నూతనంగా వచ్చిన పిల్లల డివిడి ఐక్యత అనే టైటిల్ పెడదామనుకున్నాం కానీ కలిసి ఉందాం అనేటువంటి టైటిల్ని పెట్టడం జరిగింది కలిసి ఉందా అది పిల్లలకు ఎంతో ప్రయోజనకరమైన డివిడి దానిని మీరు పొంది మీ పిల్లల ఆత్మీయ క్షేమాన్ని ఖచ్చితంగా చూస్తారని నేను నమ్ముతున్నాను ఆ డివిడిని మీరు సంప్రదించి పొందవచ్చు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ఆనందంగా జీవితం ఇప్పుడు మీ ముందు ఉంది మీ ఆత్మీయ మేలు కోసం ఆ పుస్తకాన్ని చదవండి గత ముప్పై సంవత్సరాలుగా ఇది ముప్పై ఒకటవ సంవత్సరం క్రీస్తు స్వార్థ పత్రిక అనేక మంది ఆత్మీయ ఆకలిని తెలుస్తున్నటువంటి మాసపత్రిక ఈ పత్రికను మీరు పొంది మీ ఆత్మీయ జీవితాలకు మేలు కలిగి చేసుకుంటారని హృదయపూర్వకంగా మీకు సిఫార్సు చేస్తున్నాను గత రెండు సంవత్సరాలుగా పిల్లల ఆత్మీయ క్షేమం కోసం సచిత్ర ద్విమాస పత్రిక నెలవంక వెలువడుతోంది అనేక మంది పిల్లలు ఆత్మీయంగా మేము మేలు పొందామని వారి ఉత్తరాల ద్వారాను వ్యక్తిగతంగా కలుసుకున్నప్పుడు సాక్ష్యం చెబుతున్నారు మీరు కూడా మీ పిల్లల కోసం నెలవంక పత్రికను మీరు పొందొచ్చు అందుకొరకై క్రింద ఇవ్వబడినటువంటి ఫోన్ ని మీరు సంప్రదించండి రామచంద్రపురం రోడ్ కృష్ణా జిల్లా ఆంధ్రప్రదేశ్